పైసలు అవసరం ఉండి పోతే మార్కెట్ దాన్ని తాకట్టు పెడతాను తిరిగితే కొమిడి సంజీవ రెడ్డి అంటే తను నేను ఇస్తానని తీసుకపోయి డబ్బులు ఇవ్వకుండా 15 లక్షలు ఇచ్చి 72 లక్షలు ఇచ్చినట్టు ఏజీపీఎల్ సెక్యూరిటీ పర్పస్ అని చూపించి నన్ను మోసం చేసి ఆయన వాళ్ళ బామ్మర్ది పేరు మీద ఇంకొక ఆమె ఆర్ఎస్ అమంతా ఇంకొక ఆయన నవాబ్ అంజిరెడ్డి పేరు మీద 2012లో డాక్యుమెంట్ చేసిండు సేల్డ్ చేస్తే దాని మీద కంప్లైంట్ ఇచ్చిన ఈయన నన్ను మోసం చేసి దళితుని మాదిగొల్ల భూమిని ఇట్లా మోసం చేసి వాళ్ళ బామ్మర్ది పేరు మీద ట్రాన్స్ఫర్ చేసినాడు. ఆయన మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు అయింది. తర్వాత పోలీసు వాళ్ళు ఆయన దగ్గర డబ్బులు తీసుకొని పోలీసు వాళ్ళు ఛార్జ్షీట్లో అక్యూజ్లను తీసుకొచ్చి ఫిట్నెస్ కింద పెట్టి ఆ కేసు కొట్టేపించిండు. క్యాన్సలేషన్ ఆఫ్ సేల్డ్ కేసు మళ్ళీ ఫైల్ చేసి డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు పెండింగ్లో నడుస్తుండగా ఆయన కౌంటర్లోనే రాసిండు. ఆయన పొజిషన్ కౌంటర్లో రాసేసిండు. కొంచెం మండే రోజు మళ్ళీ అది కేసు ఉన్నది. వేరే వాళ్ళకు ఎవరు రౌడీలందరినీ జమ చేసి ఈయన మహేష్ అంట చెనగచెల్రాల ఆయన గ్రామ పంచాయతీలో డ్యూటీ చేసిన ఆయన ఇలా కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీల స్కాములు చేసి సంపాదించి నేను కొన్నా అని చెప్పి రౌడీలను తీసుకొచ్చి నన్ను ఇలా తొమ్మిడి సంజీవ రెడ్డి మన సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే పోలీసు వాళ్ళు తర్వాత మద్ది విజయ రెడ్డి వీళ్ళందరూ కుమ్మక్కై నన్ను ఇలా చంపే ప్రయత్నం చేసిర్రు.